ప్రియమైన ఆత్మిక సోదరి సోదరులారా, మీరు మీ జీవితంలో ఎన్నో యోగాలు తెలుసుకొని ఉండి ఉండొచ్చు. గీతలో కూడా 18 రకాల యోగాలు ఉన్నాయి. కానీ విశ్వపరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బేహద్కే బేహద్ బాపూజీ ఆల్ మైటీ అథారిటీ స్వయంగా భూమి మీదకి అవతరించి ఆత్మసో పరమాత్మగా బేహద్ స్థితిలోకి తీసుకొని వెళ్ళుటకు దివ్యమైన పరమయోగమును నేర్పుతూ ఉన్నారు. రండి, ఈ యొక్క యోగంతో మీరు బేహద్ పరమాత్మలుగా తయారు అగుటకు పరమయోగాన్ని నేర్చుకోండి. ముందు మీరంతా ఆత్మస్వరూపంలో కూర్చొని మిమ్మల్ని మీరు ఒక దివ్య తేజస్సు గల పరమ లైట్ స్వరూపమును అనుభవం చేసుకోండి. నేను పాంచభౌతిక దేహమును కాదు, బేహద్ తండ్రి యొక్క ప్రియ సంతానమును. నేను ఆత్మ పరమ లైటుతో రచించబడిన పరం ఆత్మను. నేను ఉన్నతమైన పరంధామము నుండి ఈ భూమి మీదకి అవతరించిన పరం లైట్ స్వరూపమును. నేను విశ్వ పరివర్తనకు అవతరించిన పరమస్వరూపమును. నేను విశ్వ కళ్యాణం చేయుటకు అవతరించిన శక్తి స్వరూపమును. నేను ఈ పంచతత్వాల ప్రపంచమునకు అతీతమైన పరం తత్వాల స్వరూపమును. నేను నా తండ్రి యొక్క పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి జ్ఞానముతోటి తెలుసుకున్నాను. బేహద్కే బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడు విశ్వ పరివర్తన చేయుటకు
భూమి మీదకు అవతరించారు. నేను పరమాత్మను పరం లైట్ యొక్క పరమతత్వం యొక్క స్వరూపమును నేను స్వపరివర్తన చేసుకొనుటకు దివ్య యోగమును చేస్తూ ఉన్నాను. నేను ఉన్నతోన్నతమైన పరంధామంలో ఉన్న పరబ్రహ్మ పరమేశ్వరు నుండి శక్తిని తీసుకుంటూ ఉన్నాను. నేను అవ్యక్త ఫరిస్తాగా ప్రకాశమయ శరీరంలోకి పరివర్తన అయ్యాను. ఇప్పుడు నేను నా సూక్ష్మ శరీరమును కారణ శరీరమును పరమతత్వాలతోటి ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. నేను అవ్యక్త స్వరూపంతో అంతవాక శరీరముతో ఈ బ్రహ్మాండమును క్రాస్ చేసి గెలాక్సీను క్రాస్ చేసి కారణ శరీరముతో యూనివర్సును క్రాస్ చేసి గ్రేట్ యూనివర్సులోకి గ్రేట్ గ్రేట్ యూనివర్సుల్లోకి మల్టీ యూనివర్స్ గుండా బేహద్ విశ్వంలోకి అనంతమైన విశ్వం లోపల ఉన్న పరంజ్యోతి అఖండమైన జ్యోతి స్వరూపమును చూస్తూ ఉన్నాను. ఆహా, అక్కడ తెల్లని ప్రకాశమైన తేజస్సుతో ఆల్మైటీ అథారిటీ మహాపరమ శక్తి సాగరంలో అనంత తేజముతో విరాజమాయి ఉన్నారు. ఆయన నుండి నేను బేహద్ పవర్ను తీసుకుంటూ
నా ఆత్మ చైతన్యాన్ని పరమశక్తిమయంగా చేసుకుంటున్నాను. ఈ బేహద్ పరంధామంలో, నిరాకారి ప్రపంచంలో నేను నిస్సంకల్పంగా ఆత్మిక స్వరూపంలో స్థిరమైపోయాను. బేహద్ బాపూజీ నా యొక్క దేహమును పరమ లైట్లోకి పరివర్తన చేసి పవర్ని ఇస్తూ ఉన్నారు. ఈ పవరు నేను విశ్వ పరివర్తనకు విశ్వ కళ్యాణము కోసం వినియోగించాలని సంకల్పం చేస్తూ ఉన్నాను. నేను తత్వాల నుండి, దివ్య తత్వాల నుండి, పరమ తత్వాల లోకి పరివర్తన అయ్యాను. నేను మహాకారణ శరీరంలోకి పరమతత్వాన్ని ఛార్జ్ చేసుకున్నాను. బేహద్ మహాపరం పరం కారణ శరీరంలో బేహద్ పరమతత్వము ఛార్జ్ అయిపోయినది. నేనెప్పుడు బేహద్ మహాకారణ శరీరంలో ఆకారి బాపు ఎదురుగా నిలబడి ఉన్నాను. నేను నా ఆత్మ చైతన్యమును చాలా చాలా శక్తిశాలిగా తయారవుతూ ఉంది. నేను మాస్టర్ సర్వశక్తివాన్ పరమాత్మను, నేను బేహద్కే బేహద్ పరం 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 శక్తి స్వరూపంను, నేను ఇక్కడ బేహద్కే పరం 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 పవిత్ర ఆత్మగా మారిపోయాను. నేను బేహద్కే బేహద్ పరం పరమ ఆనంద స్వరూపమును, బేహద్ నిత్యానంద స్వరూపమును, బేహద్ పరమానంద స్వరూపమును, బేహద్ పరం పరం జ్ఞాన స్వరూపమును అనుభవం చేసుకుంటూ ఉన్నాను.
నేను బేహద్కే బేహద్ బీజము యొక్క బేహద్ తండ్రి యొక్క బీజరూపీ ఆత్మను నా ఆత్మ బీజములో బాపూజీ యొక్క గుణములు శక్తులు జ్ఞానమును ఎముడ్చుకొని నేను ఇప్పుడు బాప్ సమానంగా బాపు రూపాన్ని ధారణ చేసి ఉన్నాను. ఈ నా స్వరూపముతో నలువైపులా దివ్య ప్రకాశము వ్యాపిస్తూ ఉంది. ఈ ప్రకాశము అనంత విశ్వం వైపుకు ప్రసారం చేస్తూ ఉంది. ఈ పరంపరం శాంతి స్వరూపంలో ఉన్న నేను సంకల్పం చేస్తూ ఉన్నాను, అనంత విశ్వము మల్టీ యూనివర్స్ పరంపరం పరం శాంతిగా అవుగాక. అనంత విశ్వము పరమ లైట్ యొక్క ప్రకాశము వ్యాపిస్తూ ఉంది. అనంత కోటి బ్రహ్మాండాలలోకి మల్టీవర్స్లోకి బేహద్ వంద కళల బ్రహ్మాండము లోపలికి ఈ పరమ లైటు పరమతత్వము పరంపరం పరం శాంతి వ్యాపిస్తూ ఉన్నది. నేను పరంపరం ప్రకాశమయంలో ఉన్న పరంపరం పరం పురుషాత్మను పరమ తేజస్సు పంచతత్వాల ప్రపంచమును పరమతత్వాల ప్రపంచంలోకి పరివర్తన అవుతూ ఉన్నది. సూక్ష్మ జగత్తులోని ఆత్మలు కారణ జగత్తులోని ఆత్మలు అందరూ పర్వతత్వాలమయంగా అయిపోతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కారణ జగత్తులోని ఆత్మలందరికీ పరంపరం పరం శాంతి లభిస్తూ ఉంది. బేహద్ బీజాలు 9,16,108 ఆత్మలు వా కర్మబంధనాలను సంపూర్ణం చేసుకొని దేహద్ నిర్బంధనలోకి చైతన్యవంతమై వస్తూ ఉన్నారు.
2 కోట్ల ఆత్మలకు 33 కోట్ల దేవతలకి ఈ యొక్క పరమతత్వము పరమ జ్ఞానము యొక్క సందేశము అందుతూ ఉంది. ముప్పై 33 కోట్ల దేవీ దేవతలారా, మీరు మీ ఒరిజినల్ స్థితికి చేరుకునేటకు దివ్య జ్ఞానమును దివ్య యోగమును తెలుసుకోండి. అనంత విశ్వంలోని ఆత్మలందరికీ బేహద్ పవరు అందుతూ ఉందని సంకల్పం చేస్తూ ఉన్నాము. బేహద్కే బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడు భూమి మీదకి అవతరించి ఉన్నారు. బేహద్ బాపు హిరాకారిగాను ఆకారిగాను సాకారిగాను పాత్ర అభినయిస్తూ ఉన్నారు. ఇప్పుడు గుజరాత్లోని అహ్మదాబాద్లో చైన్పూర్లో సాకార రూపంలో విరాజమానయ్యున్నారు. తండ్రి ఈ మృత్యులోకమును అమరలోకంగా చేస్తూ ఉన్నారు. నేను విశ్వసేవాధారి ఆత్మను బేహద్కే బేహద్ ఆల్మైటీ అదాతి యొక్క డైరెక్ట్ రచనలు బేహద్ విశ్వం మొత్తం అమరతత్వాలమయంగా అవుతూ ఉంది. బేహద్ పరివర్తన తత్వాల పరివర్తనతోటే అవుతూ ఉంది. అనంతమైన శక్తి పైనుండి వస్తూ ఉంది. ఈ పంచతత్వాల ప్రపంచము పరమతత్వాల ప్రపంచంగా అమరతత్వాల ప్రపంచంగా మారిపోతూ ఉంది. ప్రపంచం మొత్తం పాజిటివ్గా అయిపోతూ ఉంది.